టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ కటకటాల పాలయ్యారు. రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నించిన కేసులో అరెస్ట్ అవడంతో శివరామకృష్ణను రిమాండ్కు తరలించారు. నకిలీ పత్రాలతో వేల కోట్ల రూపాయల విలువైన భూమిని కొట్టేసేందుకు యత్నించారు ఆయన. 84 ఎకరాల ల్యాండ్ను స్వాహ చేసేందుకు స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ కోతిరి చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించిన శివరామకృష్ణ ల్యాండ్ తనదే అంటూ క్లెయిమ్ చేశారు. అనంతరం బిల్డర్ మార్గుని లింగంగౌడ్ సాయంతో ల్యాండ్లో పాగా వేశారు. 2003లో నకిలీ పత్రాలపై అప్పటి ప్రభుత్వం కోర్టులో కేసేసింది. ఈ వ్యవహారంలో హైకోర్టు నుంచి సుప్రీం వరకు న్యాయ పోరాటం చేసింది ప్రభుత్వం. శివరామకృష్ణను నకిలీ పత్రాలను సుప్రీంకోర్టు తేల్చడంతో శివరామకృష్ణతో పాటు ఇద్దరుపై కేసు నమోదైంది. దీంతో శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్ లింగంగౌడ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. కేసుపై ఓయూ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నించిన కేసులో శివరామకృష్ణ కటకటాల పాలయ్యారు. అయితే ప్రస్తుతం నకిలీ పత్రాలతో వేల కోట్ల రూపాయల విలువైన భూమిని కొట్టేసేందుకు యత్నించారు ఆయన. 84 ఎకరాల ల్యాండ్ను స్వాహా చేసేందుకు స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్నట్లు సమాచారం. అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించారు శివరామకృష్ణ. ల్యాండ్ తనదే అంటూ క్లెయిమ్ కూడా చేశారు. అనంతరం బిల్డర్ మార్గుని లింగంగౌడ్ సాయంతో ల్యాండ్లో పాగా వేశారు. 2003లో నకిలీ పత్రాలపై అప్పటి ప్రభుత్వం కోర్టులో కేసు వేసినప్పటికీ కూడా వ్యవహారంలో హైకోర్టు నుంచి సుప్రీం వరకు న్యాయ పోరాటం చేశారు ప్రభుత్వం. దీనికి సంబంధించి శివరామకృష్ణ నకిలీ పత్రాలను సుప్రీంకోర్టు తేల్చడంతో శివరామకృష్ణతో పాటు ఇద్దరుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్ లింగంగౌడ్ను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నించిన కేసులో టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ కటకటాల పాలయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నగేష్, శివరామకృష్ణ ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉందో రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాల్ని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు వెల్లడించారు. 2003 నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తుంది. తనదే భూమి అని చెప్పి శివరామకృష్ణ ఒక బిల్డర్ మారగోని లింగంగౌడ్తో సహాయంతో, అలాగే తార్నాకలోని ఆర్కియాలజీ డిపార్ట్మెంటు చంద్రశేఖర్ సీనియర్ అసిస్టెంట్ సహాయంతో నకిలీ పత్రాలు సృష్టించాడు. అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి 84 ఎకరాల భూమి, సర్వే నెంబర్ 46లోని రాయదుర్గంలోని 84 ఎకరాల భూమి, ఇది 10,000 కోట్ల విలువ చేస్తుంది ఇప్పటి మార్కెట్ రేట్ ప్రకారం. ఆ పత్రాలని అందులో సర్టిఫైడ్ కాపీ ద్వారా దొంగిలించి ఆ సర్టిఫైడ్ కాపీలని ఒరిజినల్గా ఫోర్జరీ చేసి ఆ పత్రాల సాయంతో హైకోర్టులో పిటిషన్ వేశారు 2003లో. అప్పటి నుంచి ప్రభుత్వం పోరాడుతూనే ఉంది, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి 2003 నుంచి కూడా హైకోర్టులో ప్రభుత్వం పోరాడుతుంది. అప్పుడు తిరుపతిరావు ఎంఆర్ఓ పిటిషన్ దాఖలు చేశారు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి కూడా రకరకాల పత్రాలు కోర్టులో దాఖలు చేశారు. అయినా కూడా శివరామకృష్ణ మ్యాన్పేడ్ చేస్తూ, అంటే అధికారులకు లంచాలు ఇవ్వజూపి రకరకాలుగా మ్యాన్పేడ్ చేస్తూ ఆ కేసుని ఇప్పటి వరకు తీసుకొచ్చారు. కానీ ఆ కేసు మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, అంటే ప్రభుత్వ భూమి అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా శివరామకృష్ణ ఊరుకోలేదు. ఆ భూమిని ఎట్టి పరిస్థితుల్లో కొట్టేయాలని చెప్పి ఎస్ఎల్పి ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ ప్రభుత్వము పూర్తి ఆధారాల సాయంతో సుప్రీంకోర్టు కూడా పూర్తి రికార్డులు సమర్పించింది. ఈ నెల మొదటి వారంలోనే ప్రభుత్వ భూమి అని చెప్పి పూర్తి రికార్డుల సాయంతో తీర్పు వెల్లడించింది. తదుపరి ఉస్మానియా యూనివర్సిటీ పిఎస్లో ఈ మధ్యనే ఒక వారం క్రితము జరిగిన ప్రవీణ్ అని చెప్పి తార్నాకు సంబంధించిన ఆర్కియాలజీ హెడ్ కంప్లైంట్ ఇచ్చారు. శివరామకృష్ణతో పాటు మారగోని లింగంగౌడ్ అలాగే సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ ముగ్గురిపైన కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ తదుపరి సుప్రీంకోర్టు ఆర్డర్ ఆధారంగా ఉస్మానియా పోలీసులు శివరామకృష్ణని, లింగంగౌడ్ని, చంద్రశేఖర్ని ముగ్గురిని అరెస్ట్ చేశారు. అంటే ఒక నిర్మాత ఎన్ని వేల కోట్ల భూమిని కొట్టేయాలని చూశాడో ఇది ఉదాహరణగా చెప్తుంది. అతను శివరామకృష్ణ మామూలు సినిమాలు కూడా ఏం తీయలేదు. మహేష్ బాబుతో యువరాజు సినిమా తీశాడు, అలాగే వెంకటేష్తో ప్రేమంట ఇదేరా, రవితేజతో దరువు, యువత ఇలా ప్రముఖ సినిమాలు కూడా తీశాడు. కానీ ఈ పేపర్లను అడ్డం పెట్టి కూడా లోను ద్వారా కూడా వందల కోట్లు సంపాదించాలనేది శివరామకృష్ణ ప్లాన్. అదే విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో పూర్తిగా పోలీసులు వెల్లడించారు. ఈ ఏదైతే 17th రోజు శివరామకృష్ణ అరెస్ట్ అయిన సమయంలో కూడా పోలీసులు తనను కొట్టారని చెప్పి కూడా హై డ్రామాను సృష్టించి
దృష్టి మళ్ళించే ప్రయత్నం చేశాడు తాను నిజాయితీ పర్నని చెప్పుకునే ప్రయత్నం కూడా పోలీసులను బదనాం చేసే ప్రయత్నాన్ని కూడా ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో చేశాడు కానీ ఇదంతా ఉత్తదే శివరామకృష్ణ అనే ఒక దొంగ నిర్మాత తాను నకిలీ పత్రాలు సృష్టించి రాయదుర్గంలోని 84 ఎకరాలు సుమారుగా 10000 కోట్ల భూమిని కొట్టాలని చూశాడని చెప్పి కూడా పోలీసులు పూర్తి విషయాలను వెల్లడించారు ప్రస్తావైతే శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్ అలాగే బిల్డర్ మారగోని లింగంగౌడ్ ప్రస్తావైతే రిమాండ్లో ఉన్నారు వీళ్ళందరిపై కూడా నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి ఇప్పటికిప్పుడైతే వీళ్ళు బెయిల్పై వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ప్రభుత్వ భూమిని ఏ రకంగా కొట్టేయాలన్న ప్లాను నిందితుందనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటే 2003 ముందు సమయంలో కేవలం సర్టిఫైడ్ కాపీస్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి తెలివిగా ఆ ఉద్యోగి ద్వారా బయటకు తీసుకొచ్చి వాటిని ఫోర్జరీ చేసి ఆ భూమి తనదని చెప్పి కూడా రకరకాల ప్రయత్నాల ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీసుల ద్వారా తన పేరు ఎక్కించుకొని ఆ భూమిని కొట్టేసే ప్రయత్నాన్ని ఎంత ఈజీగా చేశాడనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ప్రభుత్వ భూమిని కొట్టేసే నిందితులు ఇప్పటికి కూడా సమాజంలో ఉన్నారు వీటన్నిటిపైన కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీసులు సూచిస్తున్నారు అంటే ఒకరిపై ఉన్న భూమిని మరొకరు ఆ దొంగతనంగా ఫోర్జరీ సర్టిఫికెట్ల ద్వారా ఇలా మాయ మాటలు ఆ మాయ రకమైన పనులు చేస్తూ వాళ్ళందరూ కూడా భూములు కొట్టేయాలని చూస్తున్నారు చాలామంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు శివరామకృష్ణ ఉదంతంతో 84 ఎకరాల భూమి అయితే ప్రస్తుతం ప్రభుత్వ పరమైంది ఆ ప్రభుత్వ భూమిని రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు పరిశ్రమలు నెలకొల్పడానికి కావచ్చు లేదంటే వేరే ఇష్యూస్ కూడా ఉపయోగించే అవకాశం కనిపిస్తుంది మొత్తానికైతే ఒక 20 ఏళ్ల పోరాటం తర్వాత ప్రభుత్వ భూమి తమదేనని చెప్పి నిరూపించుకోవాల్సి రావడం ప్రభుత్వానికి కూడా సిగ్గుచేటని చెప్పచ్చు ఎందుకంటే ఒక ప్రైవేటు వ్యక్తి ఫోర్జరీ పత్రాల ద్వారా ప్రభుత్వ భూమిని కొట్టాలని ప్రయత్నించడం ప్రభుత్వమే తమ భూమి అని తాను చెప్పుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కోర్టుకు చూపించి ఆ పత్రాలు ఒరిజినల్ అని చెప్పి కూడా ఫోరెన్సిక్ ద్వారా కావచ్చు వివిధ రకాల ప్రయత్నాల ద్వారా తమదే భూమి అని చెప్పి చెప్పుకోవడం కోసం కూడా ప్రభుత్వం నానపాట్లు పడిందని కూడా క్లియర్గా అర్థమవుతుంది చివరికి సుప్రీంకోర్టు 21 ఏళ్ల తర్వాత ప్రభుత్వ భూమి అని చెప్పి తీర్పు ఇచ్చిన తర్వాత నిందితుడు 20 ఏళ్ల తర్వాత అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిన తర్వాత ప్రస్తుతమైతే జైల్లో ఉన్నాడు ఇప్పటికిప్పుడైతే జైలు నుంచి ఆ ముగ్గురు నిందితులు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తారు తదుపరి శివరామకృష్ణ ఇంకా ఎలాంటి నేరాలకు పాల్పడ్డాడు సినిమాలు తీయడం కోసం ఏదైనా ఏదైనా భూముల్ని లోన్ల ద్వారా డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించడా డబ్బుల్ని తనఖా పెట్టి వేరే ఆ వ్యక్తుల భూముల్ని కూడా ఫోర్జర్ ద్వారా ఇలాగే అతను మార్పులు చేసి డబ్బులు సంపాదించడన్న కోణాలు కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది రైట్ నాగేష్ థ్యాంక్ యూ